హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రమేష్ బాబు. వెల్కమ్ టు రమేష్ మీడియా. హలో సార్, బాపట్ల మున్సిపాలిటీలో జరిగిన ఒక మా విషయంలో జరిగిన ఒక ఒక ఘోరమైన అన్యాయం అండి ఇది. మేము సంవత్సరం క్రితం స్వచ్ఛంద్ర కార్పొరేషన్లో డ్రైవర్గా నేను సెలెక్ట్ అయ్యి ఉన్నాను. 6 నెలల క్రితం అంటే ఫిబ్రవరి నెలలో మాకు మా చేత అగ్రిమెంట్లు రాయించుకొని మే నెల 20వ తారీఖున మాకు వెహికల్ సబ్ చెప్పారండి. 21వ తారీఖు మేము మున్సిపాలిటీ బాపట్ల మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసాము. జూన్ నెల 24వ తారీఖు కోన రఘుపతి గారి చేత గడప కడకే ప్రోగ్రాంలో ఆ వెహికల్స్ స్టార్ట్ చేశారండి. తర్వాత మా దగ్గర దౌర్జన్యంగా తీసుకొని ఆ వెహికల్స్ తీసుకొని వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ కట్టించుకొని ఎమ్మెల్యే గారు, ఆయన పిఏ గారు, మా మేనేజర్ కోటేశ్వరరావు గారు మా దగ్గర వెహికల్స్ తీసుకుని మీకు చేతనయం చేసుకోండి అని ఇప్పటి వరకు తిప్పారండి. 5 నెలల పాటు కోటేశ్వరరావు అనే అతను మా ఫోన్, అంటే మా మేనేజర్ కోటేశ్వరరావు అనే అతను మా ఫోన్లో అతను లిఫ్ట్ చేయలేదండి 5 నెలల పాటు. రీసెంట్గా అతను తెనాల్లో చాకల చెరువు దగ్గర తెనాలి మున్సిపాలిటీ వెహికల్స్ ఉండే దగ్గర అతను ఉంటాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళామండి. అతను ఏమన్నాడంటే మా కులం పెట్టి మా కులం పేరు పెట్టి మమ్మల్ని దారుణంగా తిట్టింది కూడా కాకుండా, బాపట్ల కానీ మీరు వస్తే మీరు ప్రాణాలతో తిరిగలరు, మీకు ఉద్యోగాల్లో అవి ఏమి లేవు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు అని చెప్పి చెప్పాడండి అతను. మేము ఈ క్రమంలో ఎమ్మెల్యే గారు పిఏని మధ్యకాలంలో కలిసినప్పుడు ఆయన చెప్పిన ఆయన వర్షం కూడా అదే విధంగా ఉంది. దానికోసం చెప్పి ఈరోజు నేను బాపట్ల కలెక్టర్ ఆఫీస్లో స్పందన కార్యక్రమంలో మేము కంప్లైంట్ చేయడానికని నేను ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరుతున్నానండి. సో ఈ గవర్నమెంట్లో దళితుల ప్రాణాలకు రక్షణ లేదు కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేరి తర్వాత జరిగే పరిణామాలు మళ్ళీ నేను తిరిగి వస్తానో రానో కాబట్టి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని నా తరఫున మన దళిత సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ నా తరఫున గవర్నమెంట్తో మీరు మాట్లాడి నాకు న్యాయం చేసే విధంగా పోరాడతారని నేను ఆశిస్తున్నాను సార్. ఉంటానండి. నా పేరు రమేష్ బాబు. ఉంటా సార్.